ప్రెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం బిఆర్ఎస్ పార్టీ ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా ఉన్నారు ఏం చేస్తారు మన వాయిస్ మార్ఫింగ్ చేసి వాయిస్ మార్ఫింగ్ చేసి ఆడియో లీక్లు ఇస్తారు మన ఫేసులు మార్ఫింగ్ చేసి వీడియో రిలీజ్లు ఇస్తారు ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి అంటే సునీల్ కనగోల్గా కొనగోల్గా ఉన్నాడు వాడి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి ఇవన్నీ ప్లస్ రేవంత్ రెడ్డి గారి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి ఇవన్నీ రేపేళ్ళ నుండి వస్తాయి రానీరి వచ్చినా కూడా మనందరం కూడా అన్నిటికీ రెడీ ఉండాలి వీళ్ళు చేసేటి డైవర్షన్ టాక్టిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ మన వాయిస్ని మార్ఫ్ చేస్తారు మన ముఖాలే మార్ఫ్ చేస్తారు మార్ఫ్ చేసి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది కూడా మీకు ముందల్నే చెప్తా ఉన్నాను మొత్తం కూడా మన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్టెడే మనం తిప్పి కొట్టాల్సిందే మనం అందరం కూడా మళ్ళా కష్టపడదాం రెక్టింపు కష్టపడదాం కొట్లాడదాం మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం వీరిట్లాంటి చిల్లర పనులు చేసినా భయపడేది లేదు నేను ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా మీడియా ద్వారా బిడ్డ ఇవాళకిట్ల మీరు ఛాలెంజ్ విసిరిర్రు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్పినా మీరు ఇట్లా టెస్టులు చేయలేదు అంటే ఇలా రాలేదు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనేది గ్యారంటీగా ప్రూవ్ అవుతుంది ఇక మీరు ఇంకెక్కువ ఎక్స్ట్రా చేసిర్రు అనుకోర్రి మీ శాసనసభ్యులు ఎవడెవడో డ్రగ్స్ తీసుకుంటాడో నాకేం తెలుసు మీ పార్లమెంట్ సభ్యులు ఎవడో డ్రగ్స్ తీసుకుంటాడో నాకు తెలుసు ఇంకా ఎక్స్ట్రా చేసిర్రు అనుకోర్రి వాళ్ళ పేరు కూడా నెక్స్ట్ టైం పెట్టి మొత్తం బయట చెప్తున్నా నేను కూడా మీతోనే ఉన్నా కదా మొత్తం చెప్తా మొత్తం బట్టలు ఇప్పుతా మళ్ళీ చెప్తున్నా బట్టలు కాదు బట్టలు లేకుండా నిలబెడతారు రోడ్డు మీద చెప్తున్నా అట్లా చేస్తాం మళ్ళీ నిజం ఉంటే చెయ్యిర్రి మాకు అభ్యంతరం లేదు ఎవడన్నా డ్రగ్స్ తీసుకున్నవాడు ఉంటే నీ అమ్మ తీసుకపోయి ఎన్కౌంటర్ చేయరి మాకు అభ్యంతరం లేదు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు పెట్టడం ఏంది నాకు అర్థం కాదు ఇలా మన ఇంటికి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాను ఇలా మన ఇంటికి సుట్టపొడి వస్తాడు సుట్టపొడి వచ్చినప్పుడు ఒక కోడిపుంజుని కోసి ఒక పొట్టేల్ని కోసి గింతంత శుక్క మంద వేసి పంపుతామా పంపమా అది కూడా తప్ప అనే అది కూడా తప్ప అని నేను అడుగుతున్నా అంటే ఇంటికి ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి దావత్ చేయొద్దు మన యానివర్సరీ ఉంటే దావత్ చేసుకోవద్దు బర్త్డే ఉంటే దావత్ చేసుకోవద్దు పండుగలు వస్తే దావతులు చేసుకోవద్దు దసరా వస్తే చేసుకోవద్దు దీపావళి వస్తే చేసుకోవద్దు వినాయక చవితి వస్తే చేసుకోవద్దు ఏది వచ్చినా చేసుకోవద్దు అంటే ఏంటిదే నా ఇంట్లో నేను చేసుకోవడం తప్ప ఇదా మీరు చేసేది నేను నిన్న ఏం చెప్పిండు ఇగోండి ఇది పంచనామా రిపోర్ట్ పోలీసు వాళ్ళది నిన్న ఇది పంచనామా రిపోర్ట్ పోలీసు వాళ్ళది ఏమని ఉంది దీంట్లో రాజుగారి ఇంట్లో చేసింది నాలుగో ఐదో పదో లిక్కర్ బాటిల్ ఫారెన్ లిక్కర్ బాటిల్ దొరికినాయని చెప్పింది నేను ఛాలెంజ్ కడుతున్నా హైదరాబాద్లో ఏ ఇంట్లో ఎత్తికినా ఖచ్చితంగా ఐదు బాటిల్ ఆరు బాటిల్ దొరుకుతాయి నేను ఛాలెంజ్ కడుతున్నా పై మీ క్యాబినెట్ వాళ్ళు ఇంటికి పోదాంపా ఇప్పుడు పోదాం మీ మంత్రులు ఇంటికి ఇప్పుడు పోదాం ఇప్పుడు బాటిల్ దొరికితే అది దొరకవా తెలిసిపోతుంది పోదాంపా దమ్ముందా వచ్చేది ముస్లింలకి మందు వ్యతిరేకమైన సభ్యురాల ఇంటికి పోదాం భార్య ఇప్పుడు మందు బాటలు దొరుకుతాయి లేదా తెలుస్తుంది పా పోరాంపా పోదాం భార్య ఇప్పుడు దమ్ముందా వచ్చేది నోరుంది కదా అని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇలా మీకు అధికారం ఉంది కదా అని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను నేను అధికారులకు కూడా చెప్తున్నా మళ్ళా మళ్ళా చెప్తున్నా మీరు ఏదో ఇష్టపెడతాం మేము ఈసారని మీరు అనుకోకుర్రి ఎవరిని కూడా మేము ఇష్టపెట్టాం ఇలా రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాం మమ్మల్ని డ్రగ్స్లో పెట్టి ఇరికేయడము ఇంకోటి పెట్టి ఇరికేయడము అనే సబ్జెక్ట్ మీరు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది మాకు బాగా తెలుసు రేపు ఎవరు మాట్లాడొద్దు ఇలా కౌశిక్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని ఎందుకు డ్రగ్స్ ఇరికేయాలని ప్లాన్ చేసినావు ఎందుకంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు నువ్వు చేసే స్కాములు నువ్వు చేసే తప్పుడు పనులు ఎండగట్టి ప్రజ యావత్ తెలంగాణ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు కాబట్టి
వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ తోడుగా గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి కౌశిక్ రెడ్డిని ఇరకటం పెట్టాలి. గీదానే మీరు చేసేది ఇది కాదా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చేసిన పనుల కంటే ఇంకా మంచిగా పనులు చేసి ప్రజల మెప్పు పొందించుకో. ఇలా కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు రైతు భరోసా 15,000 ఇచ్చి చూపి. ఇలా కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్, నాణ్యమైన కరెంటు ఇవాళ 24 గంటలది కేసీఆర్ గారు ఇచ్చారు. ఇలా నువ్వు ఎట్లిస్తున్నావు కరెంటు తెలుస్తుంది కదా. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా అనే పథకం కేసీఆర్ గారు పెట్టి ఇవాళ దినవారం తిరగకంటే ముందు 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం పోయేది. ఇలా పోతున్నాయా? 4-5 నెలలు అయినా కూడా 5 లక్షలు పడతలేవు. ఇలా తాతలకి అవ్వలకి కేసీఆర్ గారు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు, నువ్వు 4,000 ఇస్తానవు. ఇలా చేనేత కార్మికులకి, గౌడన్నలకి, ఒంటరి మహిళలకి, విద్వంతులకి 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చిండు, నువ్వు 4,000 ఇస్తానవు.